దర్శకులు వంశీ గారికి పూర్వ వైభవాన్ని తెచ్చిపెట్టిన చిత్రం నిస్సందేహంగా అవును వాళ్ళిద్దరూ ఇష్టపడ్డారు. ఆ చిత్రానికి చక్రీ గారిని స్వరకర్తగా అనుకున్నారు వంశీ గారు. మ్యూజిక్ సిట్టింగ్స్ లో తన దగ్గరున్నటువంటి బాణీల బ్యాంక్ ని వంశీ గారి ముందు గుమ్మరించారు చక్రీ గారు. వాటిలో వంశీ గారికి బాగా నచ్చిన బాణీయే రారమ్మని అన్న చంద్రబోస్ గారి పాట. ఆ పాట ఎంత హిట్ అయిందో మీకు నేను వేరే చెప్పక్కర్లేదు. వేదిక పైకి ఆహ్వానించేస్తున్నాము కౌసల్య గారిని అండ్ శ్రీ ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారిని. చల్లని పల్లవిగా మల్లెల పల్లకిగా రానా ఉక్కిరి మిక్కిరిగా మిక్కిలి మక్కువగా చుక్కల పక్కకు కొని పోనా పెదాల్లో ప్రథమ పదము నువ్వే ఎదల్లో తరగని గని నువ్వే నిజంలో నువ్వు నిదర్లో నువ్వు సదా నా వెంట ఉండగా ఇదేగా ప్రేమ పండుగ రారమ్మని చింటక్క చింటక్క రారమ్మని రారమ్మని రామ చిలుక పిలిచెను ఈ కవిత నీకే శ్రమించే చిలిపి చొరవ నీకే ఎదిగొచ్చిన పరువం నీకే ఏదైనా నీ కొరకే నువ్వు మెచ్చిన ప్రతిదీ నీకే నా యాతన నీకెరుకే సమస్తం నీకు సకాలంలోన స్వయానా నేను పంచనా సుఖిస్తాను నీ పంచనా రారమ్మని జింజక్క జింజక్క రారమ్మని రారారమ్మని రామచిలుక పిలిచెను ఈ వేళ
మెలువగా చల్లని పల్లవిగా మల్లెల పల్లకిగా రానా ఉక్కిరి బిక్కిరిగా మిక్కిలి మక్కువగా చుక్కల పక్కకు కొని పోనా కొత్త జన్మదుకోనా నీ ప్రేమలో విహరించనాని హృదయాలయంలో. చక్రి గారికి నేను చాలా తక్కువ పాటలు పాడాను. ఆయనతో నాకు పరిచయం కూడా తక్కువ, మేబీ బికాజ్ ఐఎమ్ సీనియర్ ఆర్టిస్ట్. ఇప్పుడు చాలా మర్యాదకు చాలా దూరంగా ఉండేవారు నాతో. బట్ నాకు మిగతా ఇప్పుడు పట్నాయక్ గారు మాట్లాడిన దాన్ని బట్టి, మిగతా స్నేహితులు అందరూ చెప్పిన దాన్ని బట్టి తెలిసింది ఏంటంటే, సంగీత పరంగా సరే ఆయన ఎంత విజయం సాధించాడు, దానికి ఆయన సినిమాలు ఆయన పాటలు తార్కాణం అయితే చాలా సౌజన్యమూర్తి అని విన్నాను నేను. చాలామందికి అన్నం పెట్టాడు, చాలామంది పైకి రావడానికి కారణమయ్యాడు, ఎన్నో గుప్త దాన ధర్మాలు చేశాడు అతను అని చెప్పి కూడా నేను విన్నాను. ఇది పోయినోళ్ళందరూ మంచివాళ్ళు, వెళ్ళిన తర్వాత అందరూ మంచి మాట్లాడతారని కాదు, కొంతమందిని గురించి బతుకున్నప్పుడు మంచి చెప్తారు, వెళ్ళిన తర్వాత మంచి చెప్తారు. వాటే సాంగ్ అండి, ఇంత మునుపు చందు పాడినటువంటి పాట, శ్రీ పాడిన పాట, అది సినిమా కోసం రాసిన పాట కాదు. యాక్చువల్గా సీతారామ శాస్త్రి పాట రాసిన దాన్ని చూసి మీరు అన్నట్టుగా దానికోసమే సినిమా తీశారేమో వంశీ అన్నంత గొప్ప ఆలోచన, గొప్ప థాట్. ఆ పాటలో ఉన్న ప్రతి పదం కూడా అతనికి ఎంత చక్కగా అన్వయించిందో చూడండి మీరు. నాకు బాగా నచ్చింది ఏంటంటే, నాతో నేను సహగమిస్తూ అన్నది, నాతో నేను సహగమిస్తూ అన్న మాట అది చాలా రేర్గా ఉపయోగించే మాట. సీతారామ శాస్త్రి రాసింది సరే, అతని కవితా ధోరణికి తార్కాణం. నాతో నేను సహగమిస్తూ అంటే ఒక ఒంటరివాడు తనకు తాను చెప్పుకునే మాట అది. ప్రపంచం అంతా నాది, నేను మాత్రం ఆల్వేస్ అలోన్ అన్న ఒక ఒక భావుకతతో రాసినటువంటి కథ, ఒక కావ్యమే అనొచ్చు అది. అతనికి ఎంత బాగా ఇంప్లై అయిందో, ఎందుకంటే మిగతా వాళ్ళలాగా ఐ డోంట్ థింక్ దట్ హీ వాజ్ మూవింగ్ సో సోషలీ విత్ ఎవ్రీ వన్, నాకైతే తెలియదు. పట్నాయక్ లాంటి వాళ్ళే చెప్పగలగాలి, చాలా కొంచెం పెద్ద సోషల్ పర్సన్ కాదేమో. మహా అయితే అతను అతని స్టూడియోలోనే అందరినీ కలిసేవాడేమో బహుశా, ఏదైనా ఫంక్షన్లో ఎప్పుడైనా చూసేవాడిని తప్ప, నేను నాకు తెలిసిన అభిప్రాయం అది. బట్ వాట్ ఎవర్ ఇట్ ఈస్, he should not have gone that early, he has no business to go that early. Athaniki ee vidhamaina hakku ledu anta thondaraga chanipodaniki. Manam andaram ayana paatlu paadi nivallu arpinchadam tappinchi cheyagaligedi emi ledu. May his soul rest in peace.